ఉమ్మడి విశాఖ జిల్లాలో మరోసారి విషవాయువులు కలకలం సృష్టించాయి. పరవాడ నెహ్రూ ఫార్మసిటీకి చెందిన డీసీఎం వాహనంలో ఒక్కసారిగా విషవాయువులు లీక్ అయ్యాయి. కెమికల్ను డీసీఎం వాహనంలో తీసుకువెళ్తుండగా లంకలపాలెం ఏలేరు కాలువ గట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో లంకలపాలెం వాసులంతా వాంతులు, కళ్లమంటలతో ఉక్కిరిబిక్కిరైపోయారు. మరికొంతమందికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఫార్మసిటీలో ఇస వాయువులు విడుదల అవ్వడం, దాంతోపాటు ఒక డ్రమ్స్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లిక్విడ్స్ ఒక భద్రతా పద్ధతుల్లో దాన్ని ఒక డ్రమ్లో పెట్టి ఏదైతే ఈ ప్యాకింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ప్యాక్ చేయడం, అలాగే ఏదైనా కారినా సరే అది కిందకి రాకుండా ఉండడం కోసం దాన్ని ఒక పద్ధతి పాటించాలి. ఒక డీసీఎం యానంలో వచ్చేటప్పుడు ఆయా డ్రమ్ముల్లో అండి పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పూర్తిగా కారిపోయి లంకలపాలెం జంక్షన్లో సుమారుగా వేలాది మంది జనాలు, ఒక 40,000 మంది జనాలు నివసించే ప్రాంతంలో ఈ వాయువులు, ఈ లిక్విడ్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున వాయువులు రిలీజ్ అయ్యాయి. వాంతులు, అస్వస్థతకు గురవడం, సమీపంలో ఉన్నటువంటి పిల్లలు వాంతులతో పాటు తల తిరగడం, వికారమైనటువంటి చెందినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని చూస్తే మొత్తం రోడ్డుపై పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పడిపోవడం, దాన్ని కప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కళ్ళు ఎరబడడం, చర్మం రంగు మారడం, ఇట్లా జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వాహనం ఎక్కడికి ఏ కంపెనీకి వెళ్తుంది అనేటువంటిది కూడా పూర్తిగా తెలియకుండా దాన్ని గోప్యంగా ఉంచడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేసింది. తీరా అధికారులు, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పోలీస్ శాఖలు విచారణ చేసిన తర్వాత ఇది మైలాన్ యూనిట్ 9కి వెళ్తున్నటువంటి వాహనంగా గుర్తించారు. పరవాడ నెహ్రూ ఫార్మసిటీకి చెందిన డీసీఎం వాహనంలో పెనాయిల్ మార్కెప్టన్ అనే కెమికల్ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లీక్ అయిన ప్రదేశంలో ఇసుకతో కప్పేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు డీసీఎం వాహనంలో ప్రాణాంతకమైన కెమికల్ ఉన్నట్లుగా గుర్తించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా విచారణలో తేలిందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైలాన్ ఫార్మా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో విషవాయువులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఏం చెప్తున్నారు అధికారులు, డీటెయిల్స్ అండి. గుడ్ మార్నింగ్ నరేష్. ఏదైతే సిటీ సంబంధించినంత వరకు విషవాయువులు లీక్ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించినంత వరకు కెమికల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కెమికల్ని అత్యంత సురక్షితంగా తరలించాల్సినటువంటి ఫార్మా యాజమాన్యాలు కేవలం నిర్లక్ష్య ధోరణితో డీసీఎం వ్యానంలో తరలించడంతో ఈ విషవాయువు లీక్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే పరవాడ ఫార్మాసిటీ నుంచి లంకలపాలెం జంక్షన్ మీదుగా తరలించడం అంటూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో లంకలపాలెం జంక్షన్ లో డీసీఎం వ్యాన్ నుంచి లిక్విడ్ లీక్ అవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా వాంతులు అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో అయితే మాత్రం ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అయితే మాత్రం స్థానిక ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ పోలీస్ శాఖ మరియు రెవెన్యూ వాళ్ళు ఎప్పటికీ ఘటనా స్థలికి చేరుకున్నారు. కంపెనీకి సంబంధించినంత వరకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. భరత్, అస్వస్థత గురైన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే విషవాయువులకు సంబంధించినంత విచారంగా ఉంటూ వాంతులు అయ్యేటటువంటి ఉంటుంది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా 24 గంటల పాటు అబ్జర్వేషన్ లోటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించి వ్యర్థాల తరలింపు వ్యవహారంలో ఫార్మా యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరగడం, రెండోది ఫార్మా రైట్. భరత్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ భరత్.